ఉన్నట్టుండి మద్యం ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇంతకాలం ఏపీతో పోలిస్తే తెలంగాణలో ధరలు చాలా తక్కువ అన్న ఫీలింగ్ ఉండేది పొరుగు రాష్ట్రంలోనూ మందుబాబులో జేబులను జగన్ సర్కార్ కత్తిరిస్తుందని టీఆర్ఎస్ నేతలు సెటైర్లు కూడా వేశారు అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా మద్యం రెక్కలు వచ్చాయి అన్ని బ్రాండ్లపైన కనీసం పది శాతం వరకు ధరలు పెంచాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాదు ఆ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది ఇంతకీ ధరలు ఎంత పెంచారయ్యా అంటూ మాత్రం రాజ్యసభ సభ్యుల పేర్లు చివరి నిమిషం వరకు సస్పెన్స్లో ఉంచిన విధంగా ఆ వివరాలను గురువారం నాడే ప్రకటిస్తామని చెప్పింది అంతేనా బుధవారం మద్యం విక్రయాల సమయం ముగియగానే రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలను సీజ్ చేసి ఆయా దుకాణాలలో ఉన్న స్టాక్ను పెరిగిన ధరలకు అనుగుణంగా విక్రయించేలా చర్యలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ నుంచి అనధికారికంగా అందుతున్న సమాచారం మేరకు ఫుల్ బాటిల్ మద్యంపై తక్కువలో తక్కువ ఎనభై రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది అలాగే వేసవిలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన బీర్ల వినియోగం ఇక పెరిగిన ధరలతో తగ్గుముఖం పట్టక తప్పదని మందుబాబులు అంటున్నారు విశ్వసనీయ సమాచారం మేరకు ఒక్కో బీరుబాట్లపై కనీసం పాతిక రూపాయలు పెరిగే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి